ప్రతిపక్ష నాయకుల యొక్క గొంతు నొక్కేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మీద సమైక్యంగా పోరాడాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యంగా ఈ కలయిక అనేది కేవలం రాజకీయపరమైనటువంటి అవసరాల కోసం కాకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఈ కలయిక అనివార్యమైనటువంటి మాటను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం పొత్తులో భాగంగా రేపు 2024 ఎన్నికల్లో 2023 డిసెంబర్లో వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఇప్పటికే మేము భారతీయ జనతా పార్టీ తోటి పొత్తులో ఉన్నాం గనక వారు కలిసి వస్తారు అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మా అధ్యక్షులు అందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం ఒకటే మేము మనవి చేస్తున్నాం స్పష్టంగా ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ అనేటువంటి మాట అంటున్నారో స్థానిక నేతల దగ్గర నుంచి పై వరకు కూడా అందరి చిట్టాలు బయటపెడతాం త్వరలో మట్టిలో కొట్టేసిన డబ్బు గాని లిక్కర్ స్కామ్లు గాని ఇసక మాఫియా గాని అంతందుకు ఇళ్ల నిర్మాణం పేరుతోటి చేసినటువంటి అవినీతి బాగోతం గాని ఇవాళ తగుదినమ్మని సిగ్గు లేకుండా బయటకు వచ్చి ప్యాకేజ్ తీసుకున్నారు అందుకే ఇలా చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకే ఒక్క మాట చెప్తున్నాం ఇక త్వరలో ప్రజల ముందుకి మీ అవినీతి బాగోతాలను బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు మీ బాగోతం యావత్తు కూడా ప్రజల ముందు ఆవిష్కరిస్తాం రేపు ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని చేతకరుచుకుని ఇలా చేస్తాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్తూ ఉన్నాం మీరు ఒక పక్కన గురువింద గింజ సామెతలాగా మీ కింద నలుపు పెట్టుకుని అవినీతిలో కూరుకుపోయి నేను అడుగుతా ఉన్నాను ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ ఒక మినిస్టర్ కానీ వాళ్ళ ఈ రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయి ఉన్నవాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారని అడుగుతా ఉన్నాను ఎక్కడ చూసినా ఇసక మద్యం మట్టి ఇళ్ల నిర్మాణం వీటి పేరుతోటి మీరు చేసినటువంటి అవినీతి బాగోతం ఒక్కొక్క దాన్ని కూడా బయటికి తీసుకొస్తాం మిమ్మల్ని ప్రజలందరూ కూడా చేతకరించుకునేలా చేస్తాం అనేటువంటి మాట స్పష్టం చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఫలానా చోట పోటీ చేయాలని మేమన్నా చెప్తున్నామా కేవలం అది మీ ఇష్టానికి సంబంధించింది అలాగే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోరాటం చేయాలనేది మాకు సంబంధించింది వాళ్ళు ఒక్కటే మేము మనవి చేస్తున్నాం మీకు వెన్నులో వణుకు పుట్టింది ఇప్పటి వరకు ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని రకరకాల ఆలోచనలతోటి విడగొడదామని ప్రయత్నించారు ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి అంశం మీద రెండు పార్టీలు కలిసి ఒక వేదిక మీదకి రావాలని దాంతోపాటు నిన్న స్పష్టంగా చెప్పిన మాట ఎన్నికల్లో కూడా కలిసి వెళ్ళాలని ఎప్పుడైతే ఇది స్పష్టమైపోయిందో రెండు కలిసి పోటీకి వస్తే మీకు పుట్టగతులు ఉండవనేటువంటి మాట మీకు అర్థమైపోయిందో అప్పుడు మీరందరూ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు వారు తెలుగుదేశం పార్టీ కూడా చెప్పిన మాట ఏంటి కొన్ని త్యాగాలు చేయాలనేటువంటి మాట వారు చెప్పారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారన్నమాట మా వరకు వచ్చేటప్పుడు కూడా మాకు ఒక స్ట్రాటజీ ఉంటుంది రెండు కలిపి ప్లాన్ చేసుకుని ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి ఇప్పుడు రెండు పార్టీలు కలిసినప్పుడు ఖచ్చితంగా కొన్ని చోట్ల వాళ్ళకు వస్తాయి కొన్ని చోట్ల మాకు వస్తాయి అది ఎలాగైనా జరిగేదే ఒకే పార్టీ పోటీ చేస్తే అన్ని చోట్ల చేయగలం కానీ రెండు పార్టీలు చేసినప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటాయి ఆ అడ్జస్ట్మెంట్లు ఎలా ఉండాలనేటువంటి అంశాన్ని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూర్చుని చెప్తారు మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఏం చెప్తే అది మాకు శిరోధార్యం దాని ప్రకారం